నా పేరు ఎం జగదీష్. స్కూల్ స్థాయి నుంచి నేను సాఫ్ట్బాల్ ఆడటం మొదలుపెట్టాను. 6వ తరగతి నుంచి 6వ తరగతిలో నేను ఫస్ట్ గ్రిక్స్లో క్యాంపస్ స్కూల్ తరఫున నుంచి మా పిఈటి వెంకటేష్ సార్ గారి ఆధ్వర్యంలో గ్రిక్స్ స్థాయి నుంచి స్టార్ట్ అయిన నా సాఫ్ట్బాల్ కెరియర్ అంతర్జాతీయ స్థాయి వరకు పోయింది. దానికి ముఖ్య కారణం మా గురుగారు వెంకటేష్ సార్ గారు. నేను అనేక రకాల టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను. సబ్ జూనియర్ టోర్నమెంట్స్ అయితేనేమి, జూనియర్ నేషనల్స్ అయితేనేమి, సీనియర్ సౌత్ జోన్ నేషనల్స్ అయితేనేమి, సీనియర్ నేషనల్స్ అయితేనేమి, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు అయితేనేమి, ఇలా పలు రకాలుగా 24 అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్లో ఇండియాలో 2013లో జూనియర్ ఏషియన్ కప్ థాయిలాండ్లో ఆడడం జరిగింది. 2017 సీనియర్ వరల్డ్ కప్ కెనడాలో జరగడం జరిగింది. దాదాపుగా 36 టీంలు అక్కడ వచ్చాయి. మన ఆంధ్ర జట్టు నుంచి నేను ఒకరిని పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా కెనడాలో వరల్డ్ కప్ టీంకి మన ఇండియా టీం పోవడంలో నేను ఆంధ్ర జట్టు నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సాఫ్ట్బాల్ క్రీడకి అభివృద్ధి చేస్తున్న మా వెంకటేష్ సార్ గారికి, ఆర్డిటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా క్రీడలు ఆడితే మానసికంగా కూడా స్ట్రాంగ్ అవుతారని అనుకుంటున్నాము. ఇంత ఎత్తుకు ఎదగడానికి నా కారణమైన వెంకటేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్రీడాకారులని వెలికి తీసి వాళ్ళలో ప్రోత్సాహాన్ని నింపడానికి సై ఛానల్ చేస్తున్న ఈ అభివృద్ధి చాలా సంతోషకరం. ఈ విధంగా సై ఛానల్ కూడా క్రీడాకారులని, మంచి క్రీడాకారులని వెలికి తీసి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు కనబడేలా చేయాలని కోరుకుంటున్నాం. సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను సై స్పోర్ట్స్ .in లో చూడగలరు.